కోసం హ్యాట్ పెట్టుకున్నా ఈరోజు. ఫీల్ అవుతుంది పాపం గుండుతో తిరుగుతుందా, ఎప్పుడు చూసినా గుండు చేయించుకుంటావు అంటే సాలి అంటే ఆమె కోసం. నేను గుండు చేసుకుంటే ఫీల్ అయ్యే వాళ్ళలో మొదటి మంచి మా నాన్న, తర్వాత మా అత్తమ్మ, అంతే మా అమ్మ, మా పిన్ని వాళ్ళందరికీ అలవాటు అయ్యి గుండు చేసుకోవడం. సో వాళ్ళు ఏమంటారు, మా అత్తమ్మ, మా నాన్న, మళ్ళా నా కొడుకు, నా పెద్ద కొడుకు జస్సు, ఎందుకు అమ్మ గుండు చేయించుకుంటావు అనేసి ఇక్కడ మాట్లాడేసి తర్వాత నేను మా ఆయన కలిసి కాఫీ టీ తాగాము. టైం యాక్చువల్గా టైం అయిపోయింది స్కూల్కి, కానీ వాళ్ళు ఊరికి పోతున్నారు అనేసి మేమిద్దరం టైం స్పెండ్ చేద్దామన్నట్టు అక్కడ కాఫీ తాగేసి స్కూల్కి బయలుదేరుతూ ఉన్నాము. బయలుదేరే దారిలో జస్సు గురించి, చీకు గురించి మాట్లాడుతూ ఉన్నానన్నమాట. స్కూల్ దారికి పోయేప్పుడంతా ఫుల్ గాలి వస్తుంది. ఏం దారి కాదు, ఆరతి నగరా. జస్సు, చీకు, చీకు అంటే రేయాన్షు, జస్సు అంటే జస్మి. వీళ్ళ స్కూల్ ఉండేది మారుతీనగర్ నాగార్జున స్కూల్. ఇక్కడ ఉన్నంత హెవీ రష్ స్కూల్ వదిలినప్పుడు కానీ, స్కూల్ టైం అయినప్పుడు కానీ మా కడపలు ఎక్కడ ఉండదు. చాలాసార్లు సర్కిల్స్ దగ్గర కూడా బ్లాక్ అయినా అంత హెవీ, ఎక్కడ లేని వాళ్ళు ఇడకైనా వస్తారు. వీళ్ళకి రేపు యాన్యువల్ డే అంటాం. మా ఆయన, మా అత్తమ్మ, మా మామయ్య మాత్రం హాస్పిటల్కి అనేసి వెళ్ళిపోతున్నారు, ఎవరు రారు. పిల్లలను మాత్రమే దింపుతాము ఐ థింక్ సో. ఇట్లా ఉంటుంది స్కూల్. ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది స్కూల్. ఏం పేరు నీ ఫ్రెండా? వీళ్ళందరూ వాలంటీర్గా పనిచేస్తారు. ఒకసారి చూసినామనమాట చీకుకి. జస్సు హాయ్ చెప్పు.